దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా టపాకాయలు విక్రయించాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్ఐ కాంతికుమార్ తెలిపారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన శివాభి న్యూస్ తో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన దీపావళి పండుగ జరగనున్న నేపథ్యంలో మండలంలో ఎక్కడైనా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే జనావాసాలకు దూరంగా ఉండాలన్నారు. పోలీసులతో పాటు అగ్నిమాపక అధికారుల అనుమతి కూడా ఉండాలని తెలిపారు. నిబంధనల మేరకు దుకాణాలు ఉండాలని, అలా లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కాంతికుమార్ వివరించారు. సైదాపురం మండల ప్రజలందరికీ నమస్కారం. ఈ నెల 31 జరగబోయే దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ సందర్భంగా ఎవరైతే షాపుల వాళ్ళు కానీ ఏదైనా ఇండివిజువల్గా క్రాకర్స్ తీసుకొచ్చి అమ్ముకోవాలనుకునే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దగ్గర తప్పనిసరిగా అనుమతి తీసుకొని, అనుమతి పత్రాలు పెట్టుకొని, ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర అనుమతి పత్రాలు తీసుకొని, అనుమతి పత్రాలు పెట్టుకొని షాపులు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా తెలియజేయనుంది. ఎవరైనా కానీ అనుమతి పత్రాలు లేకుండా, అనుమతి తీసుకోకుండా ఇల్లీగల్గా క్రాకర్స్ తీసుకొని వచ్చి అమ్ముకోవటం కానీ, స్టోర్ చేసిన వాటిని సీజ్ చేసి వాటిపై కేసు కట్టి కోర్టు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు చేయవచ్చు, అందరూ దీపావళి ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా పర్మిషన్ తీసుకొని షాపులు పెట్టుకునేటట్టయితే డిపార్ట్మెంట్స్ దగ్గర షాప్ పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా ఊరి మధ్యలో కాకుండా ఊరి బయట షాపులు ఏర్పాటు చేసుకుని అందులో పెట్టుకోవాలి. షాపులు ఏర్పాటు చేసుకునేటప్పుడు షాపులు మీదగా ఎలక్ట్రిసిటీ వైర్లు లేకుండా పాస్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగనే షాపుల దగ్గర ఒక తొట్టిలో వాటర్ ఒక తొట్టిలో ఇసుక ఉండేటట్టు చూసుకోవాలి. అలాగనే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కార్బన్ డైఆక్సైడ్ ట్యాంక్స్ తీసుకొని వచ్చి, సిలిండర్స్ తీసుకొని వచ్చి అక్కడే పెట్టుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే వాటితోటి నివారణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకునేది. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని షాపులు తీసుకునే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈ రిక్వైర్మెంట్ అన్ని పెట్టుకొని పక్కాగా ముందు జాగ్రత్త చర్యలు